Welcome to online class. I am Murali Krishna, Economics and GSE faculty. Vinandi, Vinandi, Ulasanga, Usahanga. First year GSE. First year GSE lo, first year unit lo. Then Japan topic in a day. Avaniti ki gala karnalu telapandi. Ikkada question chestaru ante chudandi. Avaniti ki gala karnalu telapandi. Explain the main causes of corruption. మన భారతదేశం ఎదుర్కొనే సమస్యల్లో అతి ప్రధానమైనది ఈ అవినీతి. ఈ అవినీతి వల్ల ఏమవుతుంది, మన భారతదేశం అనేది వెనుకబడి ఉంది. ఎందుకని ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయం అంతా కూడా ఈ అవినీతి అక్రమార్కుల వల్ల ఏమవుతుంది, వారికి రాకుండా ప్రభుత్వానికి రాకుండా అక్రమార్కుల చేతుల్లోకి వెళ్తుంది, సంపదను దోచుకుంటున్నారు. కానీ ఈ అవినీతి గల కారణం ఏంటో చూద్దాం. ముందుగా అవినీతి నిర్వచనం, డిఫినేషన్ ఆఫ్ కరప్షన్. అక్రమ మార్గంలో వారు ఏం చేస్తారు, పనిచేయడం ఏమంటారంటే అక్రమ మార్గంలో పనిచేయడాన్ని అవినీతి అని చెప్పంటారు, కరప్షన్ అంటారు. చూడండి అవినీతి గల కారణాలు ఏంటో చూద్దాం. కాజెస్ ఆఫ్ కరప్షన్, కాజెస్ ఆఫ్ కరప్షన్ చూడండి. తక్కువ స్థాయి జీతాలు వేతనాలు, అంటే ఏంటి, ఉద్యోగస్తులకు వచ్చి జీతాలు వేతనాలు తక్కువగా ఉంటున్నాయి, అందువల్ల అవినీతికి పాల్పడుతున్నారు. తక్కువ స్థాయి జీతాలు వేతనాలు, లో లెవెల్ ఆఫ్ వేజెస్. చాలా మంది ఉద్యోగుల జీతాలు వారి కనీస అవసరాలకు, వారి కుటుంబ అవసరాలకు సరిపోవడం లేదు. అవి చాలా ఏం చేస్తున్నారు, అవినీతికి పాల్పడుతున్నారు. లంచాల ద్వారా ఏమైనా మనకి ఇంకా ఎక్కువ డబ్బులు వస్తాయా, ఏదైనా అవినీతి కార్యక్రమాల ద్వారా ఎక్కువ వస్తాయని చెప్పి అవినీతి కార్యక్రమాల వైపు మొగ్గు చూపుతున్నారు. కాబట్టి అదే వారికి వచ్చి జీతం సరిపోతుంది అనుకోండి, అవినీతి కార్యక్రమాలు అనేవి చేయరు. నెక్స్ట్ రెండో సైడ్ హెడ్డింగ్, తక్కువ ఉపాధి అవకాశాలు. చాలా మంది చదువుకుంటున్నారు, చదువుకున్న ఉద్యోగాలు ఉన్నాయా, ఉద్యోగాలు ఉండడం లేదు. ఈ ఉద్యోగాలు లేని వారు ఏం చేస్తున్నారు, అక్రమమైన మార్గాల ద్వారా ఏం చేస్తున్నారు, చెడు మార్గాలకు వెళ్ళడం జరుగుతుంది. అంటే ఏంటి, దొంగ నోట్లు ముద్రించడం, గంజాయి, డ్రగ్స్ ఇటువంటివన్నీ కూడా అవినీతికి పాల్పడడం జరుగుతుంది. అలాగే చూడండి, తక్కువ ఉపాధి అవకాశాలు ఉన్నాం. లో జాబ్ ఆపర్చునిటీస్, అంటే చూడండి చదువుకున్నా గానీ ఉద్యోగ అవకాశాలు సరిగా లేకపోవడం వల్ల నిరుద్యోగులు అవినీతి కార్యక్రమాలకు పాల్పడుతున్నారు, ప్రజలను మోసం చేయడం ఇటువంటి అవినీతి కార్యక్రమాలకు పాల్పడడం జరుగుతుంది. నెక్స్ట్ మూడవది, కఠిన శిక్షలు లేకపోవడం. ఈ కఠిన శిక్షలు లేకపోవడం వల్ల ఏమవుతుంది, ఇంకా అవినీతి అనేది పెరిగిపోతుంది. ఎందుకని, అవినీతికి పాల్పడుతూ దొరికిన వారు ఇప్పుడు లంచాలు తీసుకుంటూ దొరికిన వారిని ఏం చేస్తున్నారు, ముందుగా కొద్ది రోజులు సస్పెండ్ చేస్తారు, తర్వాత తిరిగి ఒక నెల రెండు నెలల తర్వాత లేదా మూడు నెలల తర్వాత ఐదు నెలల తర్వాత తిరిగి అదే ఉద్యోగంలో చేరుతున్నారు. కాబట్టి లంచాలు తీసుకోవడం, అవినీతికి పాల్పడడం అంటే భయం అనేది లేకుండా అయిపోయింది. కాబట్టి కఠిన శిక్షణ లేకపోవడం వల్ల ఈ అవినీతి మళ్లీ మళ్లీ జరుగుతూ ఉంది. మనం పేపర్లో టీవీలో చూస్తూ ఉంటాం, ఓకేనా, అనీస అధికారులకు దొరికిన ఎంఆర్ఓ, ఓకేనా, లేదా విఆర్ఓ, లేదా పంచాయతీ సెక్రటరీ, ఇటువంటి అన్ని చూస్తూ ఉంటాం మనం, ఓకేనా, ఇటువంటి అన్ని చూస్తూ ఉంటాం. కానీ ఏమవుతుంది, తర్వాత కొద్ది రోజులు అదే ఉద్యోగాన్ని మళ్ళీ చేస్తూ ఉంటారు వాళ్ళు. కఠిన శిక్షలు లేకపోవడం, ల్యాక్ ఆఫ్ హార్ష్ పనిష్మెంట్స్. సరైన శిక్షణ లేకపోవడం వల్ల ఏమో అవినీతి అనేది ఇంకా ఇంకా పెరిగిపోతూ ఉంటుంది.
ప్రజలలో ఐక్యత లేకపోవడం, ల్యాక్ ఆఫ్ యూనిటీ ఇన్ పబ్లిక్. ల్యాక్ ఆఫ్ యూనిటీ ఇన్ పబ్లిక్. చూడండి, ఈ లంచాల వలన ఇబ్బంది పడే ప్రజలు ఐక్యతగా పోరాడలేక తమ పని అయిన వెంటనే తమ పని జరగడం కోసం లంచాలు ఇచ్చి తర్వాత సన్నిహితుల వద్ద ఓపోతున్నారంటే ఏంటి? మనకి ఏదైనా పని జరగాలనుకున్న ముందు లంచం ఇస్తేనే పని అవ్వటం. ఏం చేస్తారు? 2,000, 3,000, 5,000 లంచం ఇస్తున్నారు. పని అయిన తర్వాత ఇంత లంచం ఇవ్వాల్సి వచ్చింది, పని అయిందని చెప్పి స్నేహితుల దగ్గర, సన్నిహితుల దగ్గర, బంధువుల దగ్గర చెప్పి ఓపోతున్నారు. దీనివల్ల అనేక అనర్థాలు అనేవి జరుగుతున్నాయి. వారి ఆస్తి అంతా కూడా ఏమవుతుందంటే, ఏమవుతుంది, వారు ఆస్తి పస్తులు అమ్ముకోవడం, లేకపోతే వారికి దగ్గర ఉన్నటువంటి బంగారు ఆభరణాలు వాటిని తాకట్టు పెట్టడం, లంచం ఇవ్వడం కోసం ఇటువంటి చేయడం జరుగుతుంది. మధ్యతరగతి కుటుంబాల వారు చాలా వరకు చితికిపోతున్నారు ఈ లంచాల వ్యవస్థ వల్ల. నెక్స్ట్, అదే ప్రజల్లో ఐక్యత ఉందనుకోండి, ల్యాక్ ఆఫ్ యూనిటీ పబ్లిక్, ప్రజల ఐక్యత ఉంటే మేము లంచం ఇవ్వ పని చేస్తారా చేయని ఎవరు అడుగుతారా? ఎవరు అడగ చదువుకున్న వారు అడగ చదువుకున్న వారు కూడా అంతే లంచాలు ఇస్తున్నారు, లంచాలు ఇస్తున్నారు, ఇస్తూనే ఉన్నారు. వ్యవహారాలలో ఒప్పందాలలో పారదర్శకత లేకపోవడం అంటే ఏంటి? ప్రభుత్వ అధికారులు గాని, ప్రైవేట్ అధికారులు గాని వ్యాపార ఒప్పందాలు వ్యవహారాలలో పారదర్శకత అనేది లేదు. ఇలా పారదర్శకత అంటే దేర్ ఇస్ నో ట్రాన్స్పరెన్సీ. ల్యాక్ ఆఫ్ ట్రాన్స్పరెన్సీ అంటే చూడండి, వ్యవహారాల్లో ఒప్పందాల్లో ట్రాన్స్పరెన్సీ అనేది ఉండట్లేదు. అంటే చూడండి, ప్రభుత్వ కార్యాలయంలో జరిగే వ్యవహారంలో పారదర్శకత ఉండడం లేదు. అందువల్ల అవినీతి అనేది పెరుగుతుంది. ఎందుకని? ఏదైనా మా పని ఎంతవరకు వచ్చి అడిగామనుకున్నా సరిగ్గా చెప్పాలంటే లంచం ఇవ్వదు. లంచం ఇస్తే గానీ చెప్పరు నాకేంటి అంటారు. ఓకేనా? నెక్స్ట్, 6 స్వతంత్ర దర్యాప్తు సంస్థ లేకపోవడం. ఏమైంది మన భారతదేశంలో? అవినీతికి స్వతంత్ర దర్యాప్తు సంస్థ అనేది లేదు. ఓకేనా? సిబిఐ ఉంది, సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ఉంది, కానీ ఏమవుతుంది? దర్యాప్తు చేస్తున్నారు కానీ స్వతంత్ర దర్యాప్తు సంస్థ లేదు, అవినీతి సంబంధించి ప్రత్యేకంగా లేదు. ఓకే. నెక్స్ట్, న్యాయాధికారాలు లేకపోవడం. సరైనటువంటి న్యాయాధికారాలు అనేవి లేకుండా పోనివ్వండి. అందువల్ల ఏమవుతుందంటే ఈ అవినీతిని పూర్తిగా కంట్రోల్ చేయడం సాధ్యం కావడం లేదు. నెక్స్ట్, 8, బాధ్యత లేకపోవడం. ఈ పౌరులకు బాధ్యత లేదు, అలాగే ఈ లంచాలు తీసుకునే వారు, ఇంకేనా ప్రభుత్వ అధికారులు గాని, ప్రైవేట్ అధికారులు గాని, వారు కూడా ఎవరికి బాధ్యత లేదు. బాధ్యత లేకపోవడం వల్ల బాధ్యత ఇవ్వండి, బాధ్యత లేక అవినీతి జరుగుతుంది. బాధ్యత రహిత్యంగా ఉండడం వల్ల అవినీతి అనేది ఇంకా ఇంకా పెరిగిపోతుంది. కాబట్టి ఎవరికి బాధ్యత అనేది ఉండలేదు అన్నమాట. ఒకవేళ రెస్పాన్సిబిలిటీ లేకపోవడం, దేర్ ఈస్ నో రెస్పాన్సిబిలిటీ. ఈ రెస్పాన్సిబిలిటీ లేకపోవడం లంచాలు అనేవి ఇస్తూనే ఉంటున్నాం, తీసుకుంటూనే ఉంటున్నారు. చూడండి, మీరు టాగూర్ సినిమా చూసారు? టాగూర్ సినిమాలో ఏం చేస్తారు చిరంజీవి? ఈ అవినీతి గురించి ఉంటుంది ఆ సినిమా అంతా కూడా. ఎందుకంటే బాగా లంచం తీసుకున్న వారిని ఏం చేస్తారు? 10 మందిని కిడ్నాప్ చేసి దాంట్లో బాగా ఎక్కువ లంచం తీసుకున్న వాళ్ళు ఒకరిని చంపేస్తూ ఉంటాం అన్నమాట. దానివల్ల ఏముంది ప్రజల్లో? ఏంటి, ఎవరెవరు లంచుకోండి, ఇవన్నీ తెలుస్తాయి. నెక్స్ట్ ఏంటంటే, అవినీతి పరులంటే ప్రజల్లో ఏమవుతుంది? చులకన భావం ఏర్పడుతుంది, అవినీతి పరులు భయపడతారని దాంట్లో ఆ సినిమాలో చూపించారు. సినిమాలో చూపించిన బయట జరగడం లేదు. ఆ బయట కూడా జరిగితే బాగుంటుంది, బయట జరగడం లేదు. దాంట్లో చిరంజీవి సంస్థ స్థాపించారు, అదేం తెలుసు కదా మీకు, ఏసీఆర్ యాంటీ కరప్షన్ ఫోర్స్. కానీ దాని ద్వారా ఏంటంటే ఆ కార్యక్రమాలు ఎదుర్కోవడం జరుగుతుంది. ఇకేనా, హాస్పిటల్లో డాక్టర్లు అక్రమాలకు పాల్పడడం, రేషన్ షాప్ డీలర్లు అక్రమాలకు పాల్పడడం, ఇలా ప్రతి దాంట్లో కూడా అవినీతి పాల్పడిన వాళ్ళందరినీ కూడా శిక్షించడం జరుగుతుంది. అటువంటి శిక్షలు కఠినంగా ఉంటే అప్పుడు ఏమవుతుంది? అవినీతి అనేది చాలా వరకు కూడా తగ్గుతుంది. కానీ మన భారతదేశంలో ప్రభుత్వం తీసుకున్న చర్యల వల్ల అవినీతి అనేది ఏమాత్రం కూడా తగ్గడం లేదు. చాలా మంది రాజకీయ నాయకులు అవినీతి చేస్తూ ఉంటే కింద చిన్న చిన్న అధికారులు చేయకుండా ఎలా ఉంటారు? కాబట్టి చదువుకున్న వారందరూ కూడా ఒకసారి ఆలోచించి ఈ అవినీతి అనేది లేకుండా చేస్తే ఏమవుతుంది? అప్పుడు మన దేశం అనేది అభివృద్ధి చెందుతుంది. గాంధీజీ కళ్ళ కన్నా స్వరాజ్యాన్ని సాధించవచ్చును. అండర్స్టూడ్? లెసన్ విన్నారు కదా? మన లెసన్ గారు మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే కింద గంటసింహ అలా నొక్కి నా ఎకనామిక్స్ మొదలుగా సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఎకనామిక్స్ మురళి. మీకోసం ఎన్నో మరెన్నో వీడియోలు చేస్తూనే ఉంటాను. వినండి, వింటూనే ఉండండి. థ్యాంక్ యూ స్టూడెంట్స్.